ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంబూరి రామలింగేశ్వరరావు జోసెఫ్ చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నార్గూడెం గ్రామంలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. దీనికి నిదర్శనం గత ఎన్నికల్లో బీజేపీకి ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని గుర్తు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణపైనే దృష్టి పెట్టారని అన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ సత్తా చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం అధ్యక్షులు ఆపద రామారావు, కోపిల నవీన్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి చేరుతుందని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రం అనుకుంటుంది. ప్రతి నలుగురిలో ముగ్గురు టీఆర్ఎస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచి రానున్న 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే వారం అమిత్ షా గారు మళ్ళీ తెలంగాణ రాబోతున్నారు. ప్రతి నెలకొకసారి తెలంగాణకు వస్తాను, ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక కేంద్ర మంత్రిని ప్రతి జిల్లాకి పంపించేసి తెలంగాణలో ఖచ్చితంగా పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ ఉన్న అన్ని పావులను కదుపుతుంది. ఖచ్చితంగా రేపు జరగబోయే సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 23 వార్డుల్లో మా అభ్యర్థులను నిలబెట్టి ఖచ్చితంగా గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. సత్తుపల్లిలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేశారు.